हाय हेलो नमस्ते फ्रेंड्स, वेलकम टू बालनेत प्रॉपर्टीज। ఈ రోజు మీ అందరి కోసం తక్కువ ధరలో వచ్చే మంచి బడ్జెట్ లో వచ్చే 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను, అంటే 133 గజాలు తీసుకొచ్చాను। ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది। మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా బిల్డర్కైనా కాల్ చేయండి, మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తాను। మీరు ఇలైనా ఫ్లాట్ అయిన ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బాలనేత ప్రాపర్టీస్ లో ప్రమోషన్ చేసుకోండి। కిందన్న ఫోన్ నంబర్ కైనా ఈమెయిల్ కైనా కాంటాక్ట్ కండి, మీ ప్రమోషన్ చేస్తాము। మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, అంటే 133 గజాల ఇల్లు। ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా మంచి డిజైన్ చేశారు। ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ వచ్చింది, అంటే 30 ఫీట్ రోడ్ వచ్చింది। చుట్టుపక్కల అయితే చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి, నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు। ఈ హౌస్ అయితే మంచి కాలనీలో ఉంది, ఇంటి ముందల ఉన్న పూల మొక్కలు పెట్టుకున్న చోట అయితే పెద్దగానే వచ్చింది, ఎడితింగ్ కూడా అక్కడ వచ్చింది। ఈ హౌస్ ర్యాంప్ అయితే పెద్దగానే ఉంది, గ్రెన్ తో డిజైన్ చేశారు, ఒక కార్ అయితే ఈజీగా లోపల పోతుంది, గేట్ డిజైన్ కూడా బాగానే ఉంది। ఈ హౌస్ లో పార్కింగ్ ఏరియా అయితే పెద్దగానే వచ్చింది, ఒక కార్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు, బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు। పైన ఫాల్స్ సీలింగ్ వచ్చింది, ఫాల్స్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, ఫాల్స్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది। కింద ఫ్లోరింగ్ వచ్చేసి పార్కింగ్ బండల్తో ఫ్లోరింగ్ చేసినారు। ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఇటువైపు మనకు బోర్ పాయింట్ వచ్చింది, సంప వచ్చింది, సంప అయితే పెద్దగానే ఉంది, కృష్ణ వాటర్ వస్తున్నాయి కాబట్టి సంపలో స్టోర్ చేసుకోవచ్చు। బోర్ కూడా అబౌ 500 ఫీట్స్ వేసినారు, వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 24 అవర్స్ బోర్ వాటర్ వస్తున్నాయి। లెఫ్ట్ సైడ్లో ఉన్న మెట్లు వచ్చేసి గ్రెనైట్ తో డిజైన్ చేసినారు, మెట్ల కింద వాషింగ్ ఏరియా వచ్చింది, బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్ అయితే పెద్దగానే ఉంది, బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్లో స్పేస్ అయితే బాగానే ఉంది, టైల్స్తో చాలా మంది డిజైన్ చేసినారు। పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎలివేషన్స్ వచ్చేసి టైల్స్తో డిజైన్ చేసినారు, సెట్ బ్యాక్ ఏరియా కూడా పెద్దగా వచ్చింది, 2.5 ఫీట్ల దాకా వచ్చింది। సెట్ బ్యాక్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి పార్కింగ్ బండల్తో ఫ్లోరింగ్ చేసినారు। ఈ హౌస్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్, క్వాలిటీ అండ్ టేక్ తో చాలా మంచి డిజైన్ చేసినారు। 133 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అయినా హాల్ అయితే పెద్దగానే వచ్చింది, 5 సీటర్ సోఫా అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు, పైన ఫాల్స్ సీలింగ్ వచ్చింది, ఫాల్స్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అండ్ టైల్స్ ఫ్లోరింగ్ వేసినారు, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది, అండ్ సన్లైట్ కూడా మంచిగా వస్తుంది। ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ అయితే బాగానే ఉంటుంది, డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేసినారు, విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చినారు, టీవీ సెట్ వేసుకునే ప్లేస్ అయితే పెద్దగానే వచ్చింది, సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి, మంచి డిజైన్ చేసినారు। ఈ హౌస్లో డైనింగ్ హాల్ అయితే పెద్దగానే వచ్చింది, 5 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకోవచ్చు। ఈ హౌస్లో దేవుని గది అయితే సెపరేట్ రూమ్ లెక్క వచ్చింది, టైల్స్తో చాలా మంచి డిజైన్ చేసినారు, స్పేస్ కూడా బాగానే ఉంది, ఒక లైట్ కూడా ఇచ్చినారు। 133 గజాల ఇల్లు అయినా కిచెన్ అయితే పెద్దగానే వచ్చింది, సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి, సజ్జ కూడా వచ్చింది, కిచెన్లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది, సెట్ బ్యాక్ ఏరియాలో ఒక వాషింగ్ ఏరియా వచ్చింది, వాషింగ్ మిషన్ వచ్చింది, వాషింగ్ ఏరియా అయితే పెద్దగానే వచ్చింది, వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు। కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ వచ్చింది, టైల్స్తో చాలా మంచి డిజైన్ చేసినారు, స్పేస్ అయితే బాగానే ఉంది, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది। ఈ హౌస్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దగానే వచ్చింది, ఎంత పెద్ద మంచమైన సెట్ చేసుకోవచ్చు, పైన ఫాల్స్ సీలింగ్ వచ్చింది, ఫాల్స్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అండ్ టైల్స్ ఫ్లోరింగ్ వేసినారు, సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు, డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేసినారు, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది। మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఫారెస్ట్ స్టైల్ బాత్రూమ్ వచ్చింది, అంటే వెస్ట్రన్ టైట్ వచ్చింది, బాత్రూమ్లో స్పేస్ అయితే బాగానే ఉంది, టైల్స్తో చాలా మంచి డిజైన్ చేసినారు। ఈ హౌస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది, ఒక మంచం అయితే సెట్ చేసుకోవచ్చు, పైన ఫాల్స్ సీలింగ్ వచ్చింది, ఫాల్స్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అండ్ టైల్స్ ఫ్లోరింగ్ వేసినారు, సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు, డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేసినారు, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది। ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా, ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను, ఈ వీడియో మొత్తం చూడండి। ఈ హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, అంటే 133 గజాల ఇల్లు। ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 24x50 సైజ్ డైమెన్షన్స్, అంటే 24x50 సైజ్ డైమెన్షన్స్, ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పెడల్స్ ఉంది, జీపీఎస్ పర్మిషన్ కూడా ఉంది। ఫ్యూచర్లో మీరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే బిల్డర్ ముందే పర్మిషన్ తీసుకున్నారు, మీరేం తీసుకునే అవసరం లేదు। ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ప్రాపర్టీ వాల్యూ మీద 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది। ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే, అంటే ఇల్లు ధర విషయానికి వస్తే బిల్డర్ చెప్తున్నారంటే 65 లాక్స్ నెగోషియబుల్ అని చెప్తున్నారు, 65 లక్షలు ఇంకా తగ్గిస్తారంట, ఒకవేళ మీ సిట్టింగ్ వచ్చి కూసుంటే ఇంకా తగ్గిస్తారు। ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది, విజయవాడ హైవే కూడా దగ్గరలో ఉంటుంది। మీకు ఈ ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు, మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలనేత ప్రాపర్టీస్, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి।